परेशान सिनेमा मस्तुंदे रेप थिएटर्लो पोट्ट चिक्कले नव्वुतारु वेरी वेरी नाइस फिल्म ऑक्टर्लंदरू इडगोट्टुन्नारु सिनेमा असलु बोरे कोट्टदु पोंडि टिकेट्लु बुक चेसुकोनि पोंडि मरी टिकेट्लु दोरकु थैंक यू अन्न एला अनिपिस्तुंदि सिंगल वर्ड्ले चेप्पलेमु मन कामेडी अनेदि फन अनि अंटारु కానీ ఈ మూవీతో చించి పడేశారన్న నిజంగా ఎక్కడ ఏంటంటే ఒక చిన్న టీం అయి ఉండి ఇంత కామెడీ ఎలివేట్ చేయడం అనేది అసలు హైలైట్ అన్న మూవీ మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు నాకు తెలిసి జాతిరత్నాలు కూడా దీనికి సరిదోగదు యూత్ మాత్రం థియేటర్లో కూర్చున్నంత సేపు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నవ్వలాసేస్తారు అది మాత్రం హామీ ఇస్తాం అన్న అంటే ఇప్పుడు అంత మామూలుగా ఇప్పుడు యూత్ ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి జనర పెళ్లి స్టేషన్కి వెళ్తారో పెళ్లి చేసుకోవాలని ఉంటారు అటు ఇటు కాకుండా కొద్దిగా తికమక అయ్యి ఉంటారు అలాంటి ఒక నలుగురు ఒక ఏదో చెప్పాలంటే మన ఊర్లో ఒక బ్యావస్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఊరు మొత్తాన్ని ఒక చిచ్చడి బిడ్డ ఆడుకునే వాళ్ళు అనుకోవచ్చు అలాంటి వాళ్ళు కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉండిద్ది వాళ్ళ రియల్ లైఫ్ ఎలా ఉండిద్ది అనేది న్యాచురల్ ఇచ్చారన్న నాకైతే అది బాగా నచ్చింది కాన్సెప్ట్ సాంగ్స్ బాగున్నాయి అసలు హైలైట్ ఏంటంటే మూవీలో కొన్ని కొన్ని రీమేక్ సాంగ్స్ పెట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్ పీక్స్లో కొట్టారు నాకు అది బాగా నచ్చింది అలాగే మోసపోవటం కానీ ఏదైనా మనకు బయట కొన్ని చూపిస్తున్నారు అదే కొంచెం న్యాచురాలిటీ తీసుకుని అన్నీ మిక్స్ చేసి కామెడీ ఎలివేట్ చేస్తూ అలాగే నెక్స్ట్ లెవెల్ అన్న అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుందన్న స్క్రీన్ ప్లే హైలైట్ ఇంకా హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్ వాళ్ళ కెరియర్లో బిగ్గెస్ట్ అనుకోవచ్చు అవుట్ ఆఫ్ ఫైవ్కే అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ అని కాదు నేను 10 అయితే ఇస్తాను డైరెక్ట్గా 10 ఇస్తాను మసుదా తర్వాత హీరో గారికి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అసలు మసుదా ఫుల్ సస్పెన్స్ అయితే ఇదైతే కామెడీ రోల్లో నెక్స్ట్ లెవెల్ అసలు అంటే కామెడీ కూడా చేస్తాడా అనేలా చూపించారు ఇంకా క్యాస్టింగ్ కొంతమంది కొత్తలా చేయలేదు అన్న నిజంగా చెప్తున్నా నా పక్క ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఒక ఎలా చెప్పాలంటే ఒక తింగర్ సన్నాసులు ఎలా ఉంటారో బయట ఎలా ఉండిద్దో యాస్టీజ్ అలాగే సినిమాలో చూపించారన్న ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు నిజంగా డైరెక్టర్ ఎవరు హ్యాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ అయితే ఇంకా ఈ నెల మొత్తం ఇదే మూవీ ఇప్పుడే పరేశాన్ చూసినా మస్తుందన్న మూవీ పల్లెటూరులో లొకేషన్స్ అన్నిటికీ కొత్తగా అనిపించిందని అసలు ఏం బాగా ఆ మూవీ పరేశాన్ అంటే మన ఊళ్ళో ఉండే దోస్తానము ఆ భరత్ ఆ డ్యాన్స్ అవి బాగా చూసి చాలా 15 నిమిషాలు ఒకసారి భరత్ సాంగ్ వస్తాయి 15 నిమిషాలు ఒకసారి 20 మినిట్స్కి ఆ సాంగ్స్ ఆ బీజిఎం ఆ బ్యాండ్ సౌండ్లు ఒక నా లైఫ్లో ప్రామిస్ చెప్తున్నా నా ఇట్లాంటి బీజిఎంస్ ఇట్లాంటి సాంగ్స్ డ్యాన్స్ యాక్టింగ్ కామెడీ లవ్ స్టోరీ వచ్చి తెలుగు లాంగ్వేజ్ అన్న మూవీ అసలు ఏ ఇట్లాంటి మూవీ అన్న రావాలి ఇట్లాంటి హీరో గారి యాక్టింగ్ హీరోయిన్ డైరెక్షన్ మాత్రం సార్ మీరు తీసిన సినిమా తెలుగులో ఒక్క సినిమా కూడా చూడలేదు సార్ మీరు ఫస్ట్గా ఫ్రెష్గా అనిపించింది స్టోరీ అన్నీ సూపర్ ఉందన్న పరేశాన్ మూవీ అసలు ఏందన్న భరత్ డ్యాన్స్ డిచ్చాక 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 డబ్బారే మస్తు ఎంజాయ్ చేసామని అసలు వస్తుందన్న మూవీ మాత్రం హీరోయిన్ హీరో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అంటే లవర్స్ కలుసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ ఆ మాటలు అన్నీ సూపర్ ఇచ్చిండు బ్లాక్ బస్టర్ మూవీ అన్న ఈ వీక్లో మాత్రం ఇది బ్లాక్ బస్టర్ అంతేనా సూపర్ మూవీ అన్నా 5 కి 5 అన్న 5 కి 5 బరాబర్ ఎక్కువ 5 కి 5 థియేటర్లు మొత్తం కానీ ఒకటే ఎక్కువ వరంగల్లా కరీంనగర్లా జిల్లా జిల్లాలకు ఇలాంటి సినిమాలు ఏదైనా ఊర్లో అందరూ చూస్తారు ఇట్లాంటి సినిమాలు చూస్తారు పక్క ఊర్లో ఇలాంటి సినిమా పోవాలని కోరిక ప్లీజ్ మీరు అందరూ థియేటర్లు ఇవ్వాలా పల్లెటూరులో మాత్రం సినిమా ఇవ్వాలా పక్క ఎందుకంటే సమ్మర్లో మా దోస్తులు అందరూ వేట్ చేస్తారు ఇట్లాంటి సినిమా మా దోస్తులు అందరూ చూస్తారు బ్రో ఇప్పుడే ప్రీమియర్ పరేషన్ మూవీస్ వచ్చినాము స్టార్టింగ్ నుంచి నాన్ స్టాప్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పిచ్చ కామెడీ ఆఫ్టర్ లాంగ్ టైం తెలుసా మన విలేజ్ కల్చర్ అనిపించింది అనమాట అసలు నవ్వి 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 అసలు పుట్ట అసలు అసలు హైలైట్ తెలుసా మూవీ హైలైట్ ఒక జాతిరత్నాలు ఇంతకుముందు ఒక హైలైట్ ఇచ్చి హైలైట్ ఇట్టించింది కదా కామెడీ తోటి ఇది జాతిరత్నాలను మించిపోతుంది ఇది ఒక పెద్ద విలేజ్ ఎంటర్టైన్మెంట్ మంచి మూవీ డైరెక్షన్ అయినేమి ఆ మ్యూజిక్ ప్రతి ఒక్కటి బాగుంది అండ్ దీనికి ఇంత చిన్న వాళ్ళకి కూడా ఇంత మంచి చేయగలరనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంచి మూవీ భయ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక థియేటర్లో నవ్వి 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 ఇప్పటి వరకు చాలా డేస్ అయినా నవ్వక ఫుల్ నవ్విన మూవీ చూసుకొని మాత్రం ఇలాంటి మూవీసే కావాలి మాకు పెద్ద డబ్బులు పెట్టి పెద్ద పెద్ద హై బడ్జెట్ మూవీస్ కాకపోయినా ఇలాంటి చిన్న సినిమాలు వచ్చినా మేము ఎప్పుడైనా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మా ఆడియన్స్ కావాల్సింది ఇలాంటి మూవీసే ఓవరాల్గా వచ్చేసి పరేశాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ 100% చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇది పెద్ద ఇండస్ట్రీలో ఇది మంచి ఒక మంచి పేరు వచ్చి పెడుతుంది మన ఇండస్ట్రీకి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి బ్రో అసలు హైలైట్ అసలు మొత్తానికి అసలు ఒక మైనస్ చెప్పడానికి ఒక చిన్న మైనస్ చెప్పడానికి వస్తలేదు బ్రో ఒక
అంత మంచి ఉంది మూవీ, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. అవుట్ ఆఫ్ 5 సార్ బ్రో, ప్రామిస్ గా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మంచి మూవీ బ్రో. పరేషాన్ మూవీ అసలు ఏదో టైం పాస్ కొద్దామని వచ్చిన, కాకపోతే మూవీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మూవీస్ కావాలి మన ఇండస్ట్రీ గీట. చూసాను పరేషాన్, పరేషాన్ మొత్తం పరేషాన్ చేస్తుంది థియేటర్ లోపల. ఫుల్ ఆఫ్ కామెడీ రిలీజ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఫుల్ కామెడీ. అసలు ఈచ్ క్యారెక్టర్ మంచి క్లారిటీగా ఒక్కొక్కళ్ళ కామెడీ అయితే కడుపుబ్బా నవ్వుతారు. హీరో చూసుకున్న హీరోయిన్ అయినా చాలా వాళ్ళ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్స్, అసలు కామెడీ టైమింగ్ అయితే అసలు సూపర్, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్ కామెడీ. మా నెగిటివిటీకి మంచి రాల్. ఈ సినిమా షూటింగ్ కూడా అక్కడనే మా తెలంగాణ సింగరేజ్ జాబ్, ఆ జాబ్కి సంబంధించిన వాళ్ళ కొడుకులు ఎలా చేస్తారు మేము ఎలా చేస్తాం సేమ్ అలానే షూటింగ్ కూడా చాలా కామెడీ. మీరు కడుపుబ్బేలా నవ్వుతారు సినిమా చూసినాక. బాగున్నాయి అసలు సౌసార సాంగ్కి అయితే అందరూ ఎగిరి డ్యాన్స్ చేస్తారు లోపల, చాలా బాగుంది. అసలు మా డైలీ లైఫ్లో చూసే కామెడీ మొత్తం, మన నేటివిటీ ఎలా ఉంటుందో, తెలంగాణలో అంటే ఎలా ఉంటారో అలా ఉంది సినిమా మొత్తం. 4/5 మూవీ చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ సూపర్, ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా కంటిన్యూస్గా మీ ఫోకస్ అంతా మూవీ మీదే ఉంటుంది. యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది, ప్రతి ఒక్క యాక్టర్ లైక్ దే గేవ్ ద బెస్ట్, సో ఎక్కడ కూడా బోరింగ్ అనేదే ఉండదు. సో యూ కెన్ వాచ్ ఫ్యామిలీ టైమ్ మూవీ, సో మస్ట్ వాచ్ మూవీ అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. నేను మూవీ అంటే ఇట్స్ లైక్ మొత్తం తెలంగాణదే ఉండే లాంగ్వేజ్ లైక్ ఎవ్రీథింగ్, సో లైక్ అవుట్స్కర్ట్స్ లైక్ ఏం లేదు. మనం సాంగ్స్ చాలా ఫన్నీగా ఉండే లైక్ ఎవ్రీథింగ్ జస్ట్ యూ జస్ట్ కనెక్టెడ్ టు ద మూవీ. హీరో హీరోయిన్ క్యారెక్టర్ వావ్ లైక్ చాలా న్యాచురల్గా ఉంది, వాళ్ళు లైక్ ప్రిపేర్ అయ్యి చేసినట్టు ఏం లేదు, లైక్ మనం డైలీ లైఫ్లో ఎలా చూస్తామో అలానే అనిపించింది. చాలా రియలిస్టిక్గా అండ్ న్యాచురల్ ఫన్ కామెడీ ఎవ్రీథింగ్ టుగెదర్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూమెంట్ అని నేను చెప్తాను. 5/5 ఆబ్వియస్గా, లైక్ అందరు యాక్టింగ్ అయితే చాలా సూపర్, మస్ట్ వాచ్ మూవీ అని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూశాను, పరేషాన్ మూవీ, ఫుల్ కామెడీ, ఎంత అంటే నవ్వలేక అదైపోయినా. సినిమా పేరు పరేషాన్ కదా, నవ్వుడు మొత్తం పరేషాన్ పరేషాను, ఫుల్ చాలా బాగుంది సినిమా. సినిమా చూసి పరేషాన్ అయినా నవ్వు మాత్రం గ్యారంటీ, 100కు 200% నవ్వు మాత్రం ఫుల్గా. ప్రతి ఒక్కరు బాగా చేసిండు, హీరో బాగా చేసిండు, హీరోయిన్, అందులో నటించిన ఆర్టిస్టులు, మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి, సినిమా మాత్రం చాలా బాగుంది, ఫుల్ కామెడీ ఉంటుంది. మీరు అసలే మిస్ అవ్వకండి, సినిమా చూడండి కంపల్సరీ, ఎందుకంటే ఫుల్ కామెడీ, తెలంగాణ మొత్తం చాలా బాగుంటుంది మూవీ, అందరు చూడండి. హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ చేసిండు అన్న, వాళ్ళు అసలు చాలా బాగా చేసిండు. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది వాళ్ళ యాక్టింగ్. ఈ మూవీ చూసి ఎందుకంటే ఈ మధ్యలో బాగా నవ్వుకునే మూవీస్ ఎవి రాలేదు, వచ్చినా కూడా మొత్తం మూవీ అంతా టోటల్గా నవ్వే అంత లేదు. ఈ మూవీ మాత్రం మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ ఉంది, ఫుల్ నవ్వడం, నవ్వి నవ్వడం మాత్రం గ్యారంటీ. సినిమా చాలా బాగుంది, సినిమా చూడండి పరేషాన్ మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న, సీన్తో పాటు కలిసి వస్తుంటాయి సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగుంది. మొత్తం ఒక్క సీన్ అని చెప్పలేము, ఎందుకంటే మొత్తం కామెడీ ఉన్నది కాబట్టి సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం, కామెడీ బాగుంటుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి, 5/4 ఇస్తా అన్న, చాలా బాగుంటుంది మూవీ. హాయ్ డార్లింగ్, ముందుగా తెలంగాణ ప్రజలందరికి కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ స్పెషల్ డే రోజున ఒక స్పెషల్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగిందండి. అంటే మామూలుగా మనం థర్స్డే ఆర్ ఫ్రైడే రోజు ఈటీవీలో వచ్చే ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తేనే బాగా నవ్వుకుంటాం, అట్లాంటి ఒక 100 స్కిట్స్ చూస్తే ఎలా నవ్వుకుంటామో అలా ఒక్క మూవీ చూస్తే అలా ఉంటుంది. హానెస్టీ స్పీకింగ్, నేను డీజే టిల్లు తర్వాత అంత బాగా కడుపుబ్బ నవ్వుకుంది, కట్లో నీళ్ళొచ్చేలాగా నవ్వుకున్న మూవీ పరేషాన్. మన జీవితంలో ఎన్ని పరేషాన్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మూవీకి పరేషాన్కి వచ్చి చూడొచ్చు. అంటే పక్కన కూడా ఎప్పుడైతే పరేషాన్లో ఉంటే ఆటోమేటిక్గా మనకి స్మైల్ వస్తుంది, పక్కన సంకన అయిపోతుంటే, పక్కన కష్టపడుతుంటే, పక్కన ట్రబుల్లో ఉంటే ఆటోమేటిక్లీ ఇట్ మేక్ అస్ లవ్. సో ఆ కైండ్ ఆఫ్ ది తీసుకొని నేరేషన్ చేశారు, ఇట్ వాస్ నాట్ ఈజీ టు నేరేట్ సచ్ ఎ కైండ్ ఆఫ్ కామెడీ ఆ టైమింగ్ అదంతా, బట్ కష్టం ఏదైతే ఉందో 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అదంతా కూడా ఇట్ విల్ ఫ్రూట్ఫుల్ అండి.
అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా కానీ మనకి కంటెంట్ ఉంటే కైండ్ ఆఫ్ కామెడీ ఉంటే చూస్తూ ఉన్నారు. ఈ రీసెంట్ టైమ్ నుంచి ఈవెన్ మీ అండ్ మై ఫ్రెండ్స్ దే ఆర్ వెయిటింగ్ టు వాచ్ సచ్ అ కైండ్ ఆఫ్ కామెడీ ఫిలిం. ఆ కైండ్ ఆఫ్ జోనర్లో పరేషన్ మూవీ రావటం అనేది ఎక్స్ట్రాఆర్డినరీ. తెలివిరానకి ఒక మంచి హిట్ పడింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద రొనాల్డాల్ని. థ్యాంక్స్. సి యూనో ఎవ్రీథింగ్ గోస్ విత్ ద ఫ్లో. ఒక పల్లెటూరులో ఒక నలుగురు దోస్తులు ఉంటే ఎలా ఉంటుందో, సో వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కైండ్ ఆఫ్ థింగ్ చేసుకోవటం అనేది గుడ్ ఉంది. నారేషన్ ఇట్ హాస్ వెంట్ విత్ ద ఫ్లో అండి. సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. నాకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి, ఎవడైనా డబ్బులు పారేసుకుంటాడు, ఫోన్ పారేసుకుంటాడు, కానీ ఒకటి ఏళ్ళు పారేసుకుంటాడు, అది ఎక్స్ట్రాఆర్డినరీ సీన్ అండి. అది అయ్యో అంటే ఆ థాట్ కూడా ఎవరికి రాదు. ఒక హిలారియస్ ఉండే, ఎక్స్ట్రాఆర్డినరీ అనిపించింది. ఈవెన్ మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కానీ ఆ కనెక్ట్ అయిపోయాం. నేను ఆ తమ్ముకి బాగా కనెక్ట్ అయ్యాను. అతను రిజిస్ట్రేషన్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అడుగుతాడు, నాకు సంతకం రాదు, తమ్ము పెట్టమంటే తమ్ము లేదంటాడు. ఎక్స్ట్రాఆర్డినరీ ఉందండి, మస్తు ఉంది. రేటింగ్ అని కాదు, ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు, డౌటే లేదు. సో తెలంగాణ ఫౌండేషన్ ఆల్రెడీ మనకి ఇక్కడ సెక్రటరీ అంటే అదిరిపోతుంది, అదే కైండ్ ఆఫ్ జోష్ ఈ మూవీలో ఉంటుందండి. థ్యాంక్ యూ.